వెల్కమ్ టు ఇంగ్లీష్ క్లాసెస్ బై గణేష్ యూట్యూబ్ ఛానల్ డే స్టూడెంట్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పొగ బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి స్టూడెంట్స్ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ సిలబస్ అనేది తెలుసుకుందాం ఇది ఈ యొక్క రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అకాడమిక్ ఇయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం సిలబస్ అనేది చెప్పడం జరుగుతుంది సో మనకి ఫస్ట్ ఇయర్లోనే ప్రోజ్లో లెసన్స్ ఫైవ్ ఉన్నాయండి సో ప్రోజ్లో లెసన్స్ ఏంటంటే ఆఫ్ స్టడీస్ సెకండ్ లెసన్ ద సీక్రెట్ ఆఫ్ వర్క్ థర్డ్ లెసన్ జేసీ బోస్ ఫోర్త్ లెసన్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ ఫిఫ్త్ లెసన్ లర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ సో ప్రోజ్ భాగం నుంచి ఐదు పాఠాలు ఇచ్చారు దీంట్లో మనం కనీసం మూడు పాఠాలు నేర్చుకుంటే సరిపోతుందండి మన పబ్లిక్ ఎగ్జామ్స్కి అయితే నెక్స్ట్ పోయిట్రీ పద్యభాగం నుంచి మరికొన్ని లెసన్స్ ఉన్నాయి ఫైవ్ మొదటిది ఆన్ హిజ్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ త్రీ సెకండ్ లెసన్ ద టేబుల్స్ టర్నడ్ థర్డ్ లెసన్ వచ్చేసి ద బిల్డర్స్ ఫోర్త్ లెసన్ ఎనీ ఉమెన్ ఫిఫ్త్ లెసన్ ఏ ఛాలెంజ్ టు ఫేట్ సో ఈ ఫైవ్ లెసన్స్లో మన పబ్లిక్ ఎగ్జామ్కి అయితే కనీసం మూడు లెసన్ చదువుకుంటే సరిపోతుంది నెక్స్ట్ నాన్ డీటెయిల్ ఉంటుందండి సో ఒక నవెల్ ఇస్తారు ఈ యొక్క ఒక్క పాఠంలోనే త్రీ క్వశ్చన్స్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో ఫస్ట్ ఇయర్లో అయితే ఎక్స్టెన్సివ్ రీడింగ్ అని చెప్పి ఫైవ్ లెసన్స్ ఉండేవి అందులో త్రీ లెసన్స్ మనం చదువుకుంటే సరిపోయేది కానీ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఒకే ఒక సింగిల్ నోవెల్ ఇవ్వడం జరిగింది ఇదేంటంటే ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్స్ అయ్యర్ సో ఇది నాన్ డీటెయిల్ టెస్ట్ నెక్స్ట్ మనం గ్రామర్ ఏమున్నాయని చూద్దాము రీడింగ్ కంప్రిహెన్సన్ సో అన్సీన్ పారాగ్రాఫ్ ఇస్తాడు ఫైవ్ మార్క్స్కి రీడింగ్ కంప్రహెన్సన్ నాన్ డీటెయిల్ పారాగ్రాఫ్ అండి ఒకటి అన్సీన్ పారాగ్రాఫ్ ఇంకోటి సీన్ పారాగ్రాఫ్ నాన్ డీటెయిల్ నుంచి ఒక పారాగ్రాఫ్ అయితే ఫైవ్ మార్క్స్కి ఉంటుంది నెక్స్ట్ లాంగ్వేజ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ సో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు దీన్ని మనం అర్థం చేసుకొని ఫైవ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఫైవ్ మార్క్స్కి నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్ సో ఇక్కడ పై చార్ట్ బాచాట్ ట్రేడియాగ్రామ్ ఫ్లో చాట్ లాంటి సో ఫిగర్స్ ఇచ్చి వాడే మనకి పై పైచాట్ బాగుచాట్లు ఇస్తాడండి దాంట్లో ఉన్నటువంటి మ్యాటర్ని మనం అర్థం చేసుకొని ఫైవ్ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది సో ఈ రెండు కూడా మనకి ఫిగర్స్ ఇస్తాడు బొమ్మల రూపంలో ఉంటాయి నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి లెటర్ రైటింగ్ అండి సో లెటర్ రైటింగ్ టూ లెటర్స్ ఇస్తాడు ఫార్మల్ ఇన్ఫార్మల్ ఇందులో ఒక లెటర్ రాయాల్సి ఉంటుంది ఫైవ్ మార్క్స్కి నెక్స్ట్ సిక్స్త్ సిక్స్త్ టాపిక్ వచ్చేసి డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ సో ఒక విధానాన్ని ఏదైనా ఒకటి అవ్వచ్చు లేకపోతే హౌ టు ప్రిపేర్ టీఆర్ కాఫీ సో అడగొచ్చండి ఏ విధంగా మనం కాఫీని ప్రిపేర్ చేయాలి అనేది ఒక ఆర్డర్లో రాసుకోవడాన్ని డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ అంటాము ఇవి కూడా టూ క్వశ్చన్స్ ఇస్తారు ఒక ట్రయల్స్ ఉంటుంది ఫైవ్ మార్క్స్ కాన్సెప్ట్ అండి నెక్స్ట్ సెవెంత్ టాపిక్ వచ్చేసి కరికులం విట్టే షార్ట్కట్గా సీవి అంటాము ఇది బయోడేటా ఎవరైనా ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ముందుగా బయోడేటాని తయారు చేసుకోవాలి రెజ్యూమ్ని తయారు చేసుకోవాలి సో రెజ్యూమ్ ఏ విధంగా తయారు చేయాలి సివిని ఏ విధంగా తయారు చేయాలనేదే మనం ఈ టాపిక్లో తెలుసుకుందాం నెక్స్ట్ వచ్చేసి కంప్లీటింగ్ ఏ ఫార్మ్ సో ఫార్మ్ ఫిల్లింగ్ ఉంటుందండి ఒక అప్లికేషన్ ఫార్మ్ ఇస్తాడు దాన్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఎక్కువగా బ్యాంక్స్ ఫార్మ్స్ ఇస్తాడు డిపాజిట్ ఫార్ము విత్డ్రా ఫార్ము డీడీ చెక్ లాంటివి ఇస్తారు అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ కన్వర్సేషన్ ప్రాక్టీస్ సో ప్రతి టాపిక్ కూడా ఫైవ్ మార్క్స్ టాపిక్ అండి ఇక్కడ కాన్వర్సేషన్ ప్రాక్టీస్ అంటే మనకి డైలాగ్ రైటింగ్ ఉంటుంది సో ఇక్కడ డైలాగ్ రైటింగ్ అనేది ఒక సిచ్యువేషన్ ఇస్తాడు మనమే బోత్ క్యారెక్టర్స్ రాయాల్సి ఉంటుంది ఫస్ట్ ఇయర్లో అయితే డైలాగ్ ఇచ్చి బ్లాంక్స్ ఇచ్చేవాడు ఈ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి వాడే ఒక సిచ్యువేషన్ ఇస్తాడు మనం ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా డైలాగ్ని రాయాల్సి ఉంటుంది బోత్ టూ క్యారెక్టర్స్ కూడా మనమే రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ టెన్త్ టాపిక్ వచ్చేసి నోట్ మేకింగ్ అండి ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు ఆ పారాగ్రాఫ్ని మనం నోట్స్ రాయమని ఇక్కడ అడగడం జరుగుతుంది సో పారాగ్రాఫ్ని అర్థం చేసుకొని దానికి సూటబుల్ టైటిల్ అనేది మనం పెట్టాల్సి ఉంటుంది అదేవిధంగా సబ్ టైటిల్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది ఇంపార్టెంట్ పాయింట్స్ మనం నోట్స్ సో ఒక ఎస్సే ఇస్తే దానికి నోట్స్ మనం రాయడా రాయడాన్ని నోట్ మేకింగ్ అంటాం నెక్స్ట్ లెవెన్త్ టాపిక్ వచ్చేసి ఒకాబులరీ మ్యాచింగ్ ఉంటుందండి నెక్స్ట్ ట్వెల్త్ టాపిక్ వచ్చేసి వర్డ్ స్ట్రెస్ అంటే మనం పదాలను పలికినప్పుడు ఎక్కడైతే నొక్కు పలుకుతామో దాన్ని స్ట్రెస్ అంటామండి ఇది సిలబల్ ఫస్ట్ ఇయర్లో మనం సిలబల్ నేర్చుకుంటే ఈ వర్డ్ స్ట్రెస్ అనేది ఈజీగా మనం నేర్చుకోవచ్చు సో ఇక్కడ ట్వెల్వ్ టాపిక్స్ ఉన్నాయి సో విధంగా మనకి ప్రతి టాపిక్ నుంచి ఫైవ్ మార్క్స్ ట్వెల్వ్ టాపిక్స్ అనేవి ట్వెల్వ్ ఫైవ్ జర్ సిక్స్టీ మార్క్స్కి అయితే మనకి ఇక్కడ గ్రామర్ మొత్తం ఉంటుందండి సో మన ఛానల్లో దీనికి సంబంధించిన సెకండ్ ఇయర్ వీడియోస్ అన్ని చాలా ఉన్నాయి సో డిస్క్రిప్షన్ కింద నేను లింక్ ఇస్తాను ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి మీరు సెకండ్ ఇయర్ వీడియోస్ అనేవి చూడవచ్చండి సో కొన్ని ఇంకేమైనా రిమైనింగ్ ఉంటే తప్పనిసరిగా నేనైతే వీడియోస్ చేయడం జరుగుతుంది టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ని మనమైతే మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది లెసన్స్ అదేవిధంగా యాంటన్స్ క్వశ్చన్స్ సో షార్ట్ స్టోరీ కూడా మనం చెప్పడం జరుగుతుంది మన ఛానల్లో వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులు కూడా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ బాయ్